ఫ్రెండ్స్, మార్నింగ్ ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయిందండి. లేచేసరికి నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని బయటకు వచ్చేసరికి 6:15 అట్లా అయింది. ఇంకా అసలు ఎండ అయితే ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ సూర్యభగవాని తీక్షణత మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బ్రైట్ గా ఉన్నాడు అనమాట సూర్యుడు. ఇంకా అసలు భయమేసేలాగా, ఇంకా బయట అంతా వర్క్స్ అయిపోయినాయి, ఇంట్లో కూడా ఆల్రెడీ చేసుకున్నానండి మాపింగ్ అదంతా అయిపోయింది. ఇంకా బయట కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. లోపల వారు కూడా వాటర్ పట్టేశారు మొక్కలకి, వాటికి మొక్కలకు నీళ్లు పట్టడం అదంతా మా వారే చూసుకుంటారండి. ఇంకా నేను ఇక్కడ అన్ని పనులు అయిపోయినాయి, ముగ్గుపు కూడా పెట్టేసుకుంటే నేను ఇంకా ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట. ఇంకా ముగ్గుకి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని కలర్స్ తీసుకున్నానండి, నాకు ఫెస్టివల్స్కి వాటికి రంగులతో ముగ్గులు పెట్టడం అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. ఇప్పటికీ నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని కలర్స్ని తీసుకున్నాను, కొంచెం బ్రైట్ కలర్స్ని, యెల్లో అండ్ మెజెంటా కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ ఇక్కడ రాణి పింక్ అండ్ వైలెట్ కలర్, ఇట్లా కొన్ని కలర్స్ని చూజ్ చేసుకోవడం జరిగింది నేను వేసే ముగ్గుకి సంబంధించి. ఈ ముగ్గు వేయడం అయిపోతే ఇంక నేను ఫ్రెష్ అయిపోయి నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంక నేను కూర్చుని కింద మంచిగా వేసేసుకుంటున్నాను, కింద కూర్చుంటే కొంచెం ఆరాంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వరుసగా నేను కలర్స్ ఫిల్ చేయడం, అదే టైంలో సైమల్టేనియస్ గా ముగ్గు పిండితో కూడా ముగ్గుని కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. కష్టమైనా సరే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ పని చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట. ఈ ఫెస్టివల్ రోజు ఇలా కలర్ఫుల్ గా మనం రంగోలీ పెట్టుకుంటే అసలు ఎంత కలకలగా ఉంటుందో చెప్పలేనండి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. అందుకనే కొంచెము శ్రమ అనిపించినా కూడా ముగ్గు వేసుకోవడానికి చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా నేను మొత్తం ముగ్గు ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తానండి. నూరు వరహాలు మంచిగా పోస్తున్నాయి. టెరెస్ గార్డెన్ లోనే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వంకాయలు కాయటం మొదలు పెట్టినాయండి. ఇంకా తర్వాత లిల్లీలు కూడా ఈ విధంగా స్టెమ్స్ వస్తున్నాయి అనమాట. ఆ మొగ్గలన్నీ మంచిగా వస్తాయి, ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే గుమ్మం దగ్గర జస్ట్ వినాయకుని ఇలా చిన్నగా పెట్టుకోవడం జరిగిందండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ముగ్గు ఈ విధంగా ఉందండి. ఎలా అనిపించింది ముగ్గు, నచ్చిందే. ఇంకా కింద నేల ఆరలేదండి, ఇప్పుడే కదా మొక్కలకు అది వాటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 7 అట్లా అవస్తుంది అనమాట. నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నైవేద్యాల ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. మొత్తానికి ముగ్గు ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో. లోపల నుంచి ఈ విధంగా కనిపిస్తుంది.